Welcome to my channel. So, iros ni video lo bendakaya pulusu curry ela cheyal chupinchipothunanu. So, tappakunda video ni end varaku chudandi. So, like, share and subscribe to my channel. Inkalasam chekunna, let's get started. So, munduga manam oka panam loni 2 tablespoons oil add cheskovali. Andloni tarimpu ginisulu add cheskondi ante minapappu, aavalu and endu mirapakayalu. Oka sari vatini veyinchukondi. దానిలోని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. సో వన్స్ మనకి ఒక్కసారి బెండకాయని వేయించిన తర్వాత అందులోనే ఒక కప్పు చింతపండు రసం వేసుకోండి. అంటే చింతపండు ఎంత తీసుకున్నాను అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి, చిన్న నిమ్మకాయ. అండ్ దాంట్లోనే తగినంత ఉప్పు పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడకనివ్వండి. సో ఇందులో మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఆనియన్స్ని కట్ చేసుకొని అందులోని 3 పచ్చిమిరపకాయలు అండ్ దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడక పెట్టుకున్నాక ఒక్కసారి ఓపెన్ చేసుకొని ఇది మనకి మగ్గిందా లేదా అని వెరిఫై చేసుకోండి. ముక్క అనేది ఉడకాలన్నమాట. సో మనకి ముక్క అన్నీ బాగా ఉడికిపోయినప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి రోస్ట్ చేసుకోండి. సో సిమ్లో అలా మీరు 2 నిమిషాల వరకు అలా కలుపుతూ వేయించుకోవాలండి. సో ఉల్లిపాయ పచ్చదనం అన్నీ కూడా పోవాలి కదా, సో అందుకని అలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. 2 నిమిషాలు అలా సిమ్లోనే వేయించుకోండి. సో వన్స్ మీకు వేగిన తర్వాత మనకి ఎంత టేస్టీ అండ్ ఏమైనా బెండకాయ పులుసు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.